బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్ న్యూస్ ఎఫెక్ట్. చెన్నూరు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై రాజ్ న్యూస్ కథనాలు ప్రసారం చేసింది. ఇక ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల కష్టాలపై రాజ్ న్యూస్ కథనాలను ప్రసారం చేసింది. ఇక ట్రాన్స్ఫార్మర్ల రిపేర్లకు డబ్బులు తీసుకున్నట్టు తెలుస్తోంది. కాంట్రాక్ట్ సూపర్వైజర్ ఇక రాజ్ న్యూస్ కథనాలతో విద్యుత్ అధికారులలో చలనం వచ్చింది. కాంట్రాక్ట్ సూపర్వైజర్ పై చర్యలు తీసుకుంటామని డిఈ పెద్దిరాజు చెప్పారు. మంచిర్యాల జిల్లాలో 6 ఎస్పీఎం సెట్స్ ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలో 14,000 ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి. 14,000 ట్రాన్స్ఫార్మర్స్లలో కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్స్ 6 సెట్ల ద్వారా రిపేర్ చేసి రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఒక న్యూస్ వచ్చింది, ఒక రైతు నుంచి ఒక సూపర్వైజర్ డబ్బులు వసూలు చేశారని. ఆ యొక్క సూపర్వైజర్పై చర్య తీసుకుంటున్నాము. ఆ యొక్క కాంట్రాక్టర్ కూడా నోటీస్ సర్వే చేశాము. ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా అందరికీ కాంట్రాక్టర్ కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. నేను రైతులకు అందరూ విజ్ఞప్తి చేస్తున్నా, రైతులారా, ఎవరికి ఒక రూపాయి ఇవ్వద్దు. ప్రతి ఎస్పీఎం సెట్లో మా ఏడీ నంబరు, డి గారి నంబరు, మా ఎస్సీ గారి నంబరు కూడా రాసి బోర్డు పెట్టడం జరిగింది. దయచేసి మీరు ఎవరికి ఒక రూపాయి ఇవ్వకూడదు. అలాంటివి కూడా చేయకూడదు. అలాంటివి ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి, వారిపైన చర్య తీసుకుంటాం. ఎవరికి ఎప్పుడు డబ్బులు ఇవ్వకూడదు. రెండవది, మీకు డీటెయిల్స్ కూడా నాణ్యమైన రిపేర్ చేసి మీకు సకాలంలో అందించడానికి మేము అందరము రాత్రింబవరు కృషి చేస్తున్నాం. రాయితీకి ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, అధికారుల నిర్లక్ష్యంపై రాజ్ న్యూస్ ప్రసారం చేసిన కథనాల్లో అధికారులు చలనం వచ్చినట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి సంజన? ఏదైతే మంచిర్యాల జిల్లాలో కూడా చెన్నూరు మండల కేంద్రంలోని ఏదైతే రైతుల వద్ద నుండి కూడా ట్రాన్స్ఫార్మర్ రిపేర్ల పేరుతో కూడా అది ఏదైతే నిర్వాహకులు ఎస్పీఎం నిర్వాహకులు అయితే డబ్బులు దండుకున్న వైనాన్ని కూడా రాజ్ న్యూస్ స్టింగ్ ఆపరేషన్ ద్వారా బయటపెట్టడం జరిగింది. దీనికి స్పందించినటువంటి అధికారులు డి సాయి అధికారి ఎవరైతే పెద్దిరాజు ఉన్నాడు, పెద్దిరాజుతో పాటు మరికొంతమంది అధికారులు కూడా వెళ్లి కూడా విచారణ చేపట్టడం జరిగింది. ఏదైతే ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో నిర్వాహకులపై కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. టెండర్ వాడినటువంటి ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో కాంట్రాక్టర్ టెండర్ కూడా అవసరమైతే రద్దు చేస్తాం. డబ్బులు అయితే రైతుల నుంచి డబ్బులు తీసుకోవడం సరైంది కాదు. డబ్బులు తీసుకోవడానికి అనుమతులు లేకున్నా కూడా డబ్బులను దండుకుంటూ కూడా రిపేర్ల పేరుతో డబ్బులు 1,000 నుంచి 2,000 రూపాయల వరకు రైతుల నుంచి కూడా తీసుకోవడం సరికాదు అంటున్నారు. విస్తం కూడా నిన్నటి నుండి కూడా ఈ రోజు వరకు కూడా విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఎవరైతే ఈ కాంట్రాక్టర్తో పాటు నిర్వాహకులను కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే అవసరమైతే కూడా వాళ్ళ మీద కేసులు నమోదు చేయిస్తామని కూడా మనకు ఏదైతే అధికారుల బృందం అయితే తెలిపినటువంటి పరిస్థితి సంజనా.